బిర్యానీ అసలు అసలు ఈ కూటర్ లాగి బిర్యానీ తిందిరా అదు కోడి బిర్యానీ ఇమ్మని కూడా అడిగింది కదా కూటర్ నాకు ఈ కోడి బిర్యానీ కోడలికి ఇస్తా ఒక ఉన్నోళ్ళు ఎవరు పోయిన వాళ్ళు ఎవరు తిన్నకాడికి చాలు ఇక వెళ్ళిపోరి మీరు వెళ్ళిపోతే నేను చల్లబడబోతో ఏందే ఓ కోటి బావా అవేమన్నా మనసులా నేను మాటినా ఎర్ర బావా మనసులే మన మాటినరే పక్షులే పద్ధతి గింటాయి అయినా ఎంత తిన్నా ఇంకింత కావాలనేది మనుషులు తిన్నకాడికి తిని చాలు అని వెళ్ళిపోయేటే పక్షులే అన్నీ తెలుసు కానీ ఒకటే కాడ తూటు పోతుంది ఏంది నీకు బావా ఏ బావా ఏం మాటనే అది నాకే వేయినా అదే నీకు కూడా వేయింది తూటు నీ మాటల మన్నువాడ గది కాదు గింతెండలకి తాగుడేంది ఇక అందరు నీ లెక్కనే అనుకుంటే గరీబోళ్ళు ఎట్లా బతకాన్నే అబ్బా నువ్వు బతికిస్తున్నావా గరీబోళ్ళను నేనే కాదు బావా నా సొంటి తాగుబోతోళ్ళందరూ తెలంగాణ గవర్నమెంట్కు ట్యాక్సీ కడితే ఆ షెళ్ళకు ఆ తల్లికి పింఛనిస్తారు లేకపోతే ఎన్నుంచి తెచ్చిస్తారు అబ్బో సాలు చెప్పు అంటే బర్రే తుట్టే నాదినట్టున్నావు కదా అయితే కానీ కోడలు నుండి కొడుకును మక్క కావాలి రమ్మనిపోయినా బావా అదేం మాటనే బావా లగ్గమై 6 నెలలు కాలేదు అప్పుడే రమ్మంటావా అయినా ఈ ఎండకు నా కోడలు వెలిసిపోదాబా అంత అందంగా ఉంటా అదే నీ కోడలు అందం అంటేనే నా కోడలు బావా కొండంగ రూపం కోయిల గానం నా కోడలిది పిల్ల సింగారం లేకున్నా పిలుపన్న సింగారం ఉండాలంటారు అది ఏం పిలిపే నేను గిట్లనే పిలుస్తా నువ్వు అట్లనే అను నేను అవతల వాడతా మాట మాటకి తప్పు బోడనెత్తికి ముప్పు అన్నట్టు అయిందానికి కాందానికి అవతల పడతా అంటావే నల్ల బెల్లం అవ్వ నాటేసిన మీసాలోడా నా అయ్యవ్వే అనలేదు నువ్వు అంటావా నల్ల బెల్లం అని నువ్వు నాగల్లే పడతావే నిన్ను నరికలు పడేంటి పిల్ల పానందిస్తా అవురా ఇది పిల్లనా పిల్ల కాదే పిశాచి దీన్ని పీతిరికాలకు బొందే పెడతా నీ నన్ను బొందే పెట్టకపోతే నిన్ను బండకేసి చంపుదా ఏది పెడతా తనాడు రాదు కోడలా నేను ఆగా ఆ మాటలు వాడా నేను అవతల వాడతా అవ్వో సత్యపూస మొగన్ని కొట్టి మోరకెత్తుకుని అంటే గిదేనే అనేకాడికి అన్నావు మళ్ళా సన్న వలుకుతున్నావా నన్ను రంగులు దాన్ని వేసిండే అవ్వా ఓ ఓ ఈ లత్కొరానికి నన్ను ఎందుకు ఎత్తివే అవ్వా ఓ ఓ ఈ నాటేసిన మీసాలోనికి నేను పరికిరానే అవ్వా ఏడుతున్నావు ఏడ్చుకుంటా పోరా నేను తిడతాను ఇన్నావే దీని మాటలు ఇన్నావే ఇక దీన్ని ఏం చేయాలి కోడలా నీకు దేనికాడ వచ్చింది లొల్లి అడుగు గట్ల అడుగుదాన్ని అయ్యో అడుగుతున్న ఆరాధరా శిపరాతి దేనికాడ వచ్చింది కోడలా చెప్పు మా చెప్తా కానీ మందాస నత్తంది అట్ట జరుగు అబ్బా శీలం సిటాడు శీలపేను తట్టాడు మా జరుగుతా కోడలా చెప్పు ఏం జరిగిందో ఏం లేదు మామ ఇలా ఆదివారం కదా కొత్త పెళ్ళికో ఇంతంత కోడి బిర్యానీ తెమ్మన్నా గంతే గింతలొల్లి తయారు చేసిండు నీ కొడుకు ఇది నన్ను ఎప్పుడు అడిగింది అవురా తట్టువారులోడా తెత్త తెత్తానాలే లేకపోతే లేదనాలే కానీ గింత లొల్లి తయారు చేస్తా అవురా ఎప్పుడు అడిగిన గింతేనే మామ ఇక నేను అవతల వాడతా అయ్యో నువ్వు అవతల వాడితే ఎంతమంది ఏమనుకుంటారు కూడదా మరి లేకుంటే ఏంది ఏం అడిగినా తెచ్చియాడు ఆడు తెచ్చుడేంది కోడలా నేను లేనా అయినా కోడి బిర్యానీ అది కోడలా బూటి తెత్తా అండుకో ఉద్దరు సద్దరు ఊళ్ళకొయి చీ గా పేగులు తింటానా నేను అవ్వో
అవ్వో, చింతకాయలు అమ్మేదానికి సిరిమంతం అత్తే, అదే కాయ చూసి అంకర్ టింకర్ ఉన్నది అది ఏం కాయే అన్నదాట. బోటి పేగులు తినవే బోడ ముక్కుదానా? ఓ నిన్ను బొంద వెట్ట, మా అయ్యకి ఎరకలే, మా అవ్వకి ఎరకలే, నాకెట్లెరక నాట వేసిన మీసాలోడా బోటి పేగులు తినడు. మామా, ఇక నేను ఉండనే, నేను అవతల పడతా, నేను అవతల పడతా గంతే. అయ్యో కోడలా, అంత ఖర్చు పెట్టి మీ లగ్గం చేసింది అవతల పడటానికేనా? నీ అక్క పడతా పడతా అని బాగా బెదిరిస్తుంది, పడందియా బాపు? బెదిరిగుడ్లోడా, బెదిరిచ్చుడు కాదు, నిజంగానే పడతా. ఏ కోడలా, లొల్లి పెద్దగా చేయనే కూచారా? నీకేం కావాలి, కోడి బిర్యానీ కదా. ఇవాళ ఎంత పొద్దునైనా సరే ఎట్లా చేసి నీకు కోడి బిర్యానీ తెస్తా. అరే నీ పన్ను వేసుకోపో, నేను తీసుకెళ్తా కోడలు. అబ్బా, ఇక కోడి బిర్యానీ తింటా. అవునే రాణి, ఈ కోడి బిర్యానీ గురించేనా ఈ కొట్లాడ తయారు చేసింది? లేకపోతే ఈ సాగు సంపులంతో సరసమాడుతున్నా అనుకుంటున్నావా? అట్లా నాయే, ఆగు, మా బాపుకు చెప్తా. ఇగో నువ్వు అటు చెప్పవో, నేను ఇటు అవతల పడతా. నీ అవ్వ మళ్ళా పెళ్ళం దొరకదని ఊకుంటున్నా, లేకపోతేనా తన్ని తరుముతుంటేనే. అయింది, నాకేమో అయింది. నీకేం కాలేదే? అయింది. అయ్యో ఏమైందిరా? నాకేమో అయింది. అబ్బో దాకా మంచిగానే ఉండే కదా, ఇప్పుడు గిట్లా పిసపిస చేస్తుంది. నీ అవ్వ అంతా నువ్వు చేయబట్టే. అగో నేనేం చేసినరు? నువ్వేం చేసినావా? నడు, ముందు వండుకొని ఉంటావరో, నాకు ఇది ఏం కోసా? నడు. ఓయరవా, ఏందే గింతెండల మీ తమ్ముని పట్టుకొని పోతున్నావు? ఏం చెప్పాలి బావా, కొబ్బరేదో పట్టినట్టు ఇన్ని కోడి బిర్యానీ కోటర సీసా చెట్టు కింద పెట్టి ఇంత దింపి చెలకడ వారైనట్లు. అరే సంత్రుడు ఎట్లా అయిండు? నేను కూడా అంత పాయబావ, మంచి మనిషికి ఆసడు ఉంటుంది. పాయబావ సమయానికి మనిషి వచ్చినావు బా. ఆగలేవు, వేసేసాడు బాగా వేసేసాడు. సాలైందా కోరే తాత? ఓ బావా, మీ ఇంటి పొగ తీసుకోపోతా, అది తీసుకోపోయి చిలకల వారి. అసలు వీరు కొడరు అవ్వా, కొమరే తాతగా వచ్చిందట బిర్యానీ కొండపోయి శిలకల వారెంత కొడరు కూడా వారేసాడేనా? అబ్బో బిర్యానీ అసలు అసలు ఈ కొడరు లాగి బిర్యానీ తిందిరా, అదు కోడి బిర్యానీ ఇమ్మని కొడరు అడిగింది కదా. కొడరు నాకు ఈ కోడి బిర్యానీ కోడలకి ఇస్తా. వయారి ఓ కోడలా, ఇదిగో కోడి బిర్యానీ, మా వాళ్ళ మైత్రి హోటల్లో తెచ్చిన, మంచిగా తిను కోడలా, నేను మందు తాగుకుంటా ఉంటా. మా మామ మంచోడు కోరింది కొనుక్కొచ్చి తెచ్చిండు, నాటేసిన మీసాలు దూరంగా ఉండు, నాకు ఈ బిర్యానీ, నీకు ఈడేమి పని ఉంది? తినే, ఒక్కదానివి తిను. కొడలా కొడుకుడు మెత్త కొడుకు దారి తట్టుకుంటుంది. Thank you.
బిర్యానీ కమ్మగా ఉన్నదే మామ, ఇలా గుడ్డు ఉండాలి కదని. కోడి బిర్యానీలా గుడ్డు ఉండాలి కదని, ఈ నిమ్మకాయ ఉందేంది? కొనుక్కత్తు ఉంటుంది బిడ్డ, కోడి గుడ్డు దించిపోసిన కడది పట్టుకత్తే కాదు. అంటే దించిపోసిన కాడిది తెచ్చిండే మీ మామ. ఇది దించిపోసిన కాడిదా? అంటే ఇది కూడా అక్కడే కూడా. అయితే నాకేమో అవుతుంది, నాకేమో అవుతుంది, అయ్యో నాకేమో అవుతుంది, నాకేమో అవుతుంది. ఏం కాదు నీకు? అరే అనీలు, నువ్వు కూడా కొమరాయి తాతకు కోడి బిర్యానీ పెట్టరా, మంచిగా అవుతుంది. నాకేమో అవుతుంది, నాకేమో అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. చూసిర్రు కదా ఈ వీడియో, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట గంట కొట్టు మాత్రం మర్చిపోకుర్రి. అయ్యో నాయ్యా, నాకు ఈ నాటేసిన మీసాలోడు పనికి రాడే అయ్యా. అయ్యో గూగుల్ పే నెంబర్ ఇచ్చారు, 100 రూపాయి ఎంత ఉంటాయి పబ్బురే.